మెదక్ జిల్లా నిజాంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిల పక్ష ఆధ్వర్యంలో రామేంపేట పట్టణ బంధుకు పిలుపునిచ్చారు. ఈ బంధుకు వర్తక వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. ఒకప్పుడు రామేంపేట నియోజకవర్గంగా నుంచి వ్యాపారాలతో అభివృద్ధులు ఉండేదని కానీ డిలిమినేషన్ తో రామేంపేట నియోజకవర్గం కాస్త వెళ్లి మెదక్ నియోజకవర్గంగా మారిందని అదేవిధంగా రామేంపేట నుంచి నూతన మండలాలుగా నిజాంపేట విడిపోవడంతో రామేంపేట ప్రస్తుతం ఒక చిన్న మండలంగా మాత్రమే మిగిలిపోయిందన్నారు. రామేంపేట మండలం అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా జరగక వెనుకంజ వేస్తుందని అధికార పక్షం హామీ ఇచ్చిన విధంగా వెంటనే రామేంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు అన్నారు. వ్యాపారం సరిగ్గా సాగక వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజలు రాక తగ్గడంతో వ్యాపారాలు సాగటం లేదని కావున వెంటనే రామేంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు రామేంపేటకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు అఖిలపక్షం నాయకులు. అందులో భాగంగా రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాలు చేస్తామని నేడు రామేంపేట పట్టణ బంధుకు పిలుపునిచ్చినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. గతంలో కూడా 183 రోజులు రామేంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశామని మలివిడత ఉద్యమంలో భాగంగా నేడు రామేంపేట బంధుకు పిలుపునిచ్చి రామేంపేట రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ముందుకు సాగుతామని అఖిలపక్ష నాయకులు అన్నారు. జేఏసీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్న పాలకపక్షమైన అధికార పార్టీ ఎమ్మెల్యే గారు స్పందించకపోవడం బాధాకరం. ఈ ప్రాంతానికి చెందిన ఈ మండలానికి చెందిన ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే రామాయంపేట రెవెన్యూ డివిజన్ గురించి మరొకసారి కృషి చేసి రెవెన్యూ డివిజన్ ప్రకటన చేపించాలని ప్రభుత్వం చేత ప్రకటన చేపించాలని కోరుతూ, అదేవిధంగా ఏదైతే మాకు హరీష్ రావు గారు గతంలో ఉద్యమ సమయంలో హామీ ఇచ్చి మర్చిపోయిండో హరీష్ రావు గారు తక్షణమే స్పందించి ఇకనైనా తన హామీ నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఈ రామాయంపేట ప్రాంతంలో రాబోయే ఏ ఎన్నికల్లో అయినా టీఆర్ఎస్ నాయకులను ఓడించి ప్రజాస్వామ్యం బద్ధంగా ఓడించి వాళ్ళ గుణపాఠం నేర్పుతామని తెలియజేస్తూ ఇప్పటికైనా స్పందించి అధికార పార్టీ నాయకుల స్థానిక టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ తక్షణమే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటన ఇప్పించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై డివిజన్, జై రామాయపేట డివిజన్. ఈరోజు రామాయపేట బంధు, ఎందుకంటే రామాయపేట రెవెన్యూ డివిజన్ కోసం అఖిలపక్షం నాయకుల సమిష్టి నిర్ణయం మేరకు మొత్తం అన్ని కుల సంఘాలను, వ్యాపార వర్తక వాణిజ్య వర్తక సంఘాల మేరకు మొత్తం బంధుకు పిలిపించినాము. ఈరోజు రామాయపేట పూర్తిగా 100% దిగ్విజయంగా పూర్తి కావడం జరిగింది. ఇక రామాయపేట పరిస్థితి చూసుకుంటే ఒకప్పుడు మన రామాయపేట శాసనసభ నుంచి ఎన్నికైనటువంటి టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి రామాయపేట శాసనసభ నియోజకవర్గాన్ని 2009 సంవత్సరంలో రామాయపేట శాసనసభ డిలిమిటేషన్లో రామాయపేట నియోజకవర్గాన్ని పోగొట్టుకున్న ఘనత మన రామాయపేట చరిత్ర నాయకులకే దక్కింది. రాను మరి మండల బైఫర్కేషన్లో కూడా రామాయపేట ప్రాంతం అతి చిన్న మండలంగా కేవలం 10 గ్రామాలకు మాత్రమే పరిమితమై పూర్తిగా అన్ని రంగాలలో వెంటబడిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం మరి మేము 2016 సంవత్సరంలోని 183 రోజులు నిరారణ దీక్షలు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసే. ఆ సందర్భంలో అప్పటి మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు సూచన మేరకు ఆయన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త డివిజన్ కనుక ఇచ్చినట్టయితే ఫస్ట్ రామాయపేటకే ప్రాతినిధ్యం మొదటి ప్రాధాన్యత ఇచ్చి రామాయపేటను డివిజన్ ఇచ్చినాకనే తదుపరి వేరే ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. అటు సందర్భంలో మేము ఆ టెంట్ తీసేయడం సందర్భంలో మరి తెలంగాణ ప్రాంతంలో మాకు మాటించిన తర్వాత ఒక 6-7 డివిజన్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా రామాయపేట డివిజన్ ప్రకటించకపోగా మళ్ళీ ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లలో వచ్చి ఆయన దత్తత తీసుకుంటానని చెప్పేసి వాగ్దానం తీసుకొని దత్తత తీసుకొని రామాయపేట ప్రజలకు అందరికీ తెలిసే పూర్తిగా ఇంతవరకు కూడా ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.